ప్రజా రాజధాని, 13 జిల్లాలకి సంబంధించిన ప్రాణనాడి, సంపద సృష్టించే రాజధాని, వచ్చిన సంపదని 13 జిల్లాల్లో ఉన్న బడుగు బలహీన వర్గాలందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాల రూపంలో లాభపడే రాజధాని. అలాంటి రాజధాని గురించి ఈరోజు వైసీపీ రోజుకొక మాట మాట్లాడుతూ ఉంది. ముఖ్యంగా మంత్రులు ఏమి తోచక ఇష్టం వచ్చినట్టుగా రాజధాని గురించి రోజుకొక స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. ఎందుకు ఇస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఎంతో దూర ఆలోచనతో భావి తరాల కోసం ఈ రాజధాని నిర్మిస్తుంటే, నిర్మించే ప్రయత్నం చేసి 2 లక్షల కోట్లు ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా సంపద సృష్టిస్తే, ఆస్తిని సృష్టిస్తే ఈరోజు మీరు శ్మశానంగా తయారు చేయడానికి మీకు ఎవరు హక్కిచ్చారు? 35 లక్షల మంది జనాభా రాజధానిలో నివసించడానికి మరి ఆ ప్లాన్ అలా రూపొందించడం జరిగింది. 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే రాజధాని. ఈరోజు మీరు రోజు ఒక రకంగా మాట్లాడుతుంటే ఏం జరుగుతుంది? ఏం కుట్ర జరుగుతుంది? వైసీపీ నాయకులు ఏం కుట్రలో భాగంగా ఈ రకంగా మాట్లాడుతున్నారు? అక్కడున్న భూములు రేట్లు పడిపోతే అవి కొనుక్కొని తర్వాత మళ్ళీ రాజధాని ఇక్కడే పెడతాము అని చెప్పి స్టేట్మెంట్లు ఇవ్వటానికి ఇన్సైడ్ ట్రేడింగ్ చేస్తున్నారు అని చెప్పి ప్రజలు, అక్కడున్న రైతులు కూడా అనుమానపడుతున్నారు. అంతేకాదు, రాజధాని విషయం మీద 30,000 ఎకరాలు ఉండాల్సిందే అని సెప్టెంబర్ 4, 2014 జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఈరోజు 10,000 ఎకరాలు సరిపోతాయి అని చెప్పి మంగళగిరి ఎమ్మెల్యేకి ఎవరు చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా? మాట తప్పారా? మడమ తిప్పాడా మీ నాయకుడు? ఉన్నట్టుండి లెటర్లు రాయడం ఏంటి? ఇప్పుడు దాకా చంద్రబాబు నాయుడు గారు ఇంటి చుట్టూ తిరిగి నానా గోలా చేసి అక్కడున్న ప్రజల్ని పట్టించుకోకుండా కరకట్ట ఎమ్మెల్యేగా తయారైన మీరు ఇప్పుడు మళ్ళీ రాజధాని విషయం మీద మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఏం కుట్ర ఉంది? ఎవరితో లాలీచులు ఉన్నాయి? పక్క రాష్ట్రంలో ఉన్న నాయకులతో ఏ లాలీచీలు పడ్డారు? ఏం డీల్ చేసుకున్నారు అని చెప్పి రైతులు అడిగే ప్రశ్నలకి మీ దగ్గర సమాధానం ఉందా లేదా? 33,000 ఎకరాలు చంద్రబాబు నాయుడు గారిని నమ్మి రైతులు ఇస్తే వాళ్ళకి 63,410 ప్లాట్లు ఆల్రెడీ ఇచ్చేయడం జరిగింది. ఇళ్లకు సంబంధించి 22,592 రిజిస్ట్రేషన్లు అయిపోయినాయి. వ్యాపారాలకు సంబంధించి ప్లాట్లకి సంబంధించి 15,632 మంది రిజిస్ట్రేషన్స్ కూడా చేసుకున్నారు, అయిపోయినాయి. ఇప్పుడు మీరు దేని గురించి మాట్లాడతారండి? మాట్లాడితే నిపుణుల కమిటీ అంటారు. ఏ శివరామకృష్ణ కమిటీ నిపుణుల కమిటీ కాదా? ఆ కమిటీని మాట్లాడిన మాటలు, ఆ కమిటీ ఇచ్చిన నివేదిక, 2,000 మంది పైచిలుకు రాజధాని అమరావతిలోనే ఉండాలని చెప్పినవి, ఇవన్నీ కూడా అసెంబ్లీలో చర్చకి వచ్చినప్పుడు మీ నాయకుడు దాన్ని ఒప్పుకొని 30,000 ఎకరాలు ఉండి తీరాల్సిందే ఈ ప్రాంతంలో అని చెప్పారా లేదా? ఇప్పుడు కొత్తగా ఏ నిపుణుల కమిటీ వేయబోతున్నారు? ఎవరు వాళ్ళు? దేనికి? ఖచ్చితంగా వైసీపీ సమాధానం చెప్పాలి. అంతేకాకుండా వైసీపీ ఎమ్మెల్యేలు, కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలు, గుంటూరు జిల్లా ఎమ్మెల్యేలు ఏం చేస్తా ఉన్నారు? మిమ్మల్ని నమ్మి ప్రజలు గెలిపిస్తే మీరు జగన్మోహన్ రెడ్డిని నిలదీయాల్సిన అవసరం ఉందా లేదా? పొద్దున్న లెగిస్తే సెటిల్మెంట్లు, ఇసుక దందాలు తప్ప మీకు రాజధాని గురించి కానీ, రాజధాని ప్రయోజనాల గురించి కానీ,
అక్కడ ఉన్న రైతుల గురించి కానీ కానీ మీకేమన్నా పట్టిందా లేదా? మీకు నిజంగా ఇక్కడ ప్రజల పట్ల, రాజధాని పట్ల, మన ప్రాంతం పట్ల మీకు నిజంగా ప్రేమాభిమానాలు ఉంటే నిలదీయండి జగన్మోహన్ రెడ్డి గారిని, నిలదీయండి, అడగండి ఏంటిది అని చెప్పి అడగండి. మీరు అవినీతి అని చెప్పి అన్నారు, మేమేదో అవినీతి చేశామని చెప్పారు, నిరూపించలేకపోయారు. ఇన్సైడ్ ట్రేడింగ్ అన్నారు, నిరూపించలేకపోయారు. ముంపు ప్రాంతం అన్నారు, నిరూపించలేకపోయారు. ఇది ముంపు ప్రాంతం కాదని మరి సుప్రీంకోర్టు కానీ గ్రీన్ ట్రిబ్యునల్ కానీ మరి నవంబర్ 17, 2017లోనే మరి తీర్పులు ఇచ్చినా అవి తీసి పక్కన పెట్టారు. చివరికి రాజధాని ప్రాంతంలో భక్తుల గంగా భవానీ అనే ఒక మహిళ మీరు చేసిన ఆరోపణలకి డైరెక్ట్గా సవాల్ విసిరింది. వైసీపీ చేసిన ఆరోపణలు, రాజధాని విషయంలో చేసిన ఆరోపణలు నిజమైతే నాకున్న ఆస్తి 3.5 ఎకరాలు బొత్స సత్యనారాయణ గారికి, వైసీపీ నాయకులకి రాసిస్తానని చెప్పింది. ఆ సవాల్ని స్వీకరించే పరిస్థితి కూడా మీకు లేదు. ఏమనుకుంటున్నారు? రాజధాని విషయంలో తెలుగుదేశం పార్టీనో, జనసేన పార్టీనో, కమ్యూనిస్టు పార్టీనో వీళ్ళు కాదు ఇన్వాల్వ్ అయ్యింది అక్కడ. మీరు మా మీద కక్ష తీర్చుకోవడానికి అక్కడ ఇన్వాల్వ్ అయి ఉంది. అక్కడ ఉన్నది రైతులు, ఒకే సామాజిక వర్గం అని ప్రచారం చేశారు, నిరూపించలేకపోయారు. 14 సామాజిక వర్గాలు అక్కడ నివసిస్తున్నాయని చెప్పాం, నోరు మూసుకొని ఊరుకున్నారు వైసీపీ వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏదో మంగళగిరి రోడ్డు మీదకి తీసుకొస్తున్నామని చెప్పి ఏదో మాట్లాడుతూ ఉన్నారు. ఇదే తుగ్లక పరిపాలన అంటే ఇదే అని క్లియర్గా అర్థమవుతా ఉంది. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం దాదాపు 50,000 కోట్ల రూపాయల వరకు చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేయడం జరిగింది. 37,000 కోట్ల వరకు అక్కడ గ్రౌండ్ అయినాయి, ఆల్రెడీ అక్కడ బిల్డింగ్లు కట్టారు, సెక్రటేరియట్ ఉంది. ఇవన్నీ ఉండగా ఈరోజు అక్కడ ఏమీ జరగలేదు, మేము మళ్ళీ ఆలోచిస్తాము అని 500 కోట్లు బడ్జెట్లో కేటాయించి మళ్ళీ చివరి నిమిషంలో మళ్ళీ మాట మనసు మార్చుకొని మళ్ళీ దాన్ని 50 కోట్లకు కుదించారు. ఏం పద్ధతి ఇది? మీకు అసలు పరిపాలన వచ్చా రాదా చెప్పండి. ఒక్క నిమిషం అండి. అక్కడ ఏమీ జరగలేదని చెప్పి చెప్తా ఉన్నారు. అది ఆ విషయం గురించి నేను మాట్లాడదలుచుకున్నా. 320 కిలోమీటర్ల రోడ్లు, 380 కిలోమీటర్ల స్మార్ట్ వాటర్ డ్రైన్, 77 కిలోమీటర్ల పవర్ డక్ట్, 97 కిలోమీటర్ల సివరేజ్ పనుల్లో 85% పూర్తయిన పరిస్థితి, 45 ఎకరాల్లో మరి సెక్రటేరియట్, 6 భవనాలు నిర్మించారు, 526 కోట్లతో G+75 ఫౌండేషన్స్ వేశారు. ఈ రకంగా ఇంకా చాలా ఉన్నాయి. 130 సంస్థలకి రాజధానిలో మరి దాదాపు 1200 ఎకరాలు కూడా కేటాయించడం జరిగింది. ఈ రకంగా దాదాపు 60% పూర్తి అయితే, 60% పూర్తి అయితే ఈరోజు రాజధాని గ్రాఫిక్స్తో సరిపెట్టారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. కళ్ళు ఉన్నాయా లేవా? వైసీపీ మాట తప్పను, మడమ తెప్పను అని చెప్పి ఏంటండి పద్ధతి ఏంటండి? మీకు ఇంకో విషయం నేను మాట్లాడదలుచుకున్నా. ఒక రైతు ఇది తట్టుకోలేక, ఒక రైతు ఈ రకంగా స్టేట్మెంట్ వీళ్ళు ఇచ్చే రోజుకో స్టేట్మెంట్ తట్టుకోలేక ఒక రైతు నాకు మెసేజ్ పెట్టారండి. నేను ఆ మెసేజ్ చదువుతాను, మీకు ఆ మెసేజ్ చదివి వినిపిస్తాను.
సీఎం జగన్ గారికి మా విన్నపం, టీడీపీపై కక్షతో అమరావతిని చంపకండి, చంద్రబాబుపై పోటీ పడి అమరావతిని అభివృద్ధి చేయండి, పెట్టుబడులు తేవడంలో పోటీ పడి మరిన్ని తీసుకురండి. మేము ఏదేదో వింటున్నాము, మీ బొత్స మాటలు వాటిని బలపరుస్తున్నాయి. ఇక్కడ భూములు రేట్లు పతనం చేసేలాగా మీరు ఎవరితోనో డీల్ కుదుర్చుకున్నారట, అందులో భాగంగానే అమరావతిని చంపేస్తున్నారట. మీరెవరి దగ్గరైనా బయానా తీసుకుంటే ఎన్నికల ఖర్చుల కోసం అదెంతో చెప్పండి. మేము 30 గ్రామాల రైతులం, 30,000 మంది, 60,000 ఇతర వర్గాల కుటుంబాల చందాలు వేసుకొని అయినా సరే మీకు బయానా డబ్బు సమకూరుస్తాం. వాళ్ళిచ్చిన బయానా వాళ్ళ ముఖాన కొట్టండి. మీరు తోడు నిలబడి మమ్మల్ని ఒడ్డును చేయండి. దయచేసి అమరావతిని చంపవద్దండి. ఇట్లు ఒక రాజధాని ప్రాంత రైతు మెసేజ్ పంపించాడు. పేరు చెప్పొద్దని చెప్పి చెప్పారు. చూడండి ఈ మెసేజ్, మీకు కావాలంటే నేను ఈ మెసేజ్ మీ అందరికి కూడా పంపిస్తాను. ఇన్ని అనుమానాలు రేకెత్తిస్తారా? రైతుల్ని నిలువున నట్టేట్న ముంచేస్తారా? రిజిస్ట్రేషన్ అయిన భూముల్ని ఏం చేస్తారండి? ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటండి? అక్కడ రోడ్లు వేశారు, డ్రైనేజ్ సిస్టమ్స్ ఉన్నాయి, అన్ని రకాలుగా అన్నీ ఉండి ఎవరి ఎకరం ఎక్కడుందో ఎవరికైనా తెలుసండి? తిరిగి ఇచ్చేస్తామని మాట్లాడతారా? కొత్తగా 10,000 ఎకరాలు కొంటామని చెప్పి, కొనాలని చెప్పి ఒక అతను ఆళ్ళ రామకృష్ణారెడ్డికి పొద్దుపోక ఏదో మాట్లాడి అతను పెడితే దాని మీద ఏం చేయాలని చెప్పి మళ్ళీ బొత్స గారు మాట్లాడతారా? చరిత్రహీనులుగా మారుతారు మీరు. ఒక పార్టీగా కూడా ఎగ్జిస్ట్ అవ్వలేరు మీరు. నామరూపాలు లేకుండా పోతారు మీరు, మీ పార్టీ. ఈ రకంగా ఒక పద్ధతి లేకుండా మీరు చేసే విధానం, మీరు అవలంబించే విధానం, కుట్రలతో కూడుకున్న విధానం కరెక్ట్ కాదు. సరి చేసుకోండి. రాజధాని మీకు, మీరు నిజంగా పాలకులైతే రాజధాని నిర్మించండి. చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేసి 60% పూర్తి చేసిన దాన్ని ఇంకో 40% మీరు పూర్తి చేయండి. చేతనైతే అది చేయండి. థ్యాంక్ యూ.